రీసెంట్గా టాప్ టూ కంపెనీస్ అయిన బజాజ్ అండ్ ట్రయాంప్ వాళ్ళ కొలాబరేషన్లో స్పీడ్ 400 బైక్ని లాంచ్ చేశాయి. యాక్చువల్లీ ఈ బైక్ ఎక్స్షోరూమ్ కాస్ట్ ఫస్ట్ 10,000 కస్టమర్స్కి 223,000 రూపీస్ అన్నారు. దాని తర్వాత ఉండే మిగతా కస్టమర్స్కి 233,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందన్నారు. కానీ రీసెంట్గా కొంతమంది కస్టమర్స్ దగ్గర డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఆన్రోడ్ ప్రైసెస్ అడిగారు. అండ్ దాంతోపాటు ఆ డీలర్స్ ఆ బైక్ యొక్క ఆన్రోడ్ కాస్ట్ ఆల్మోస్ట్ 340,000 రూపీస్ వరకు కొటేషన్ వేశారు. సో చాలామంది కస్టమర్స్ దీనికైతే డిసప్పాయింట్ అయ్యి కంపెనీకి సంబంధించి హేట్ అయితే వాళ్ళ పేజెస్లో స్ప్రెడ్ చేశారు. బికాస్ ఆల్మోస్ట్ కస్టమర్స్ని ఈ 223,000 రూపీస్ అనేది అట్రాక్టివ్ ప్రైసింగ్లో ఉండడం అండ్ దీనికి ఆల్మోస్ట్ ఒక 40,000 to 50,000 డిఫరెంట్లో మనకి ఆన్రోడ్ ప్రైస్ ఉండడం అనుకున్నారు. కానీ ఆల్మోస్ట్ 1 lakh అండ్ అబోవ్ అయితే డిఫరెన్స్ వస్తుంది. అందుకని ఈ ప్రైస్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు. కాబట్టి దీనికి బజాజ్ కంపెనీ అండ్ ట్రయాంప్ కంపెనీ రెండు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ని అయితే లాంచ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ట్రయాంప్ స్పీడ్ 400కి సంబంధించిన కొటేషన్ ఒకసారి చూద్దాం. ఈ కొటేషన్ మనకి బెంగళూరుకి సంబంధించి ఒక ట్రయాంప్ డీలర్ దగ్గర అయితే కస్టమర్ తీసుకున్నారు. అందులో మనకి స్పీడ్ 400 ఎక్స్షోరూమ్ కాస్ట్ని 233,000 రూపీస్ అని మెన్షన్ చేశారు. దానికి రోడ్ ట్యాక్స్ 46,553 రూపీస్ అని మెన్షన్ చేశారు. డెలివరీ ఛార్జెస్ 17,000, రిజిస్ట్రేషన్ అండ్ ఆర్టీఓ ఛార్జెస్ 3,937 అండ్ ఆర్ఎస్ఏ కాస్ట్తో మనకి 6,016 రూపీస్ కాస్ట్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ మనకి అరౌండ్ 592 సంథింగ్ మెన్షన్ చేశారు. ఇంట్రో కిట్ అని చెప్పి మనకి అడిషనల్గా 8,500 రూపీస్ ఒకటి యాడ్ చేశారు. ఆన్రోడ్ వాల్యూ వెహికల్కి చూసుకుంటే 338,598 రూపీస్ అయింది. అంటే ఆల్మోస్ట్ మనకి 339,000 రూపీస్ అనుకోండి. ఎవరైతే ఈ కొటేషన్ వేయించారో ఆయన మనకి ట్రయాంప్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో అయితే ట్యాగ్ చేసి ఈ ప్రైస్లో నాకు ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ అయితే డిఫరెన్స్ వస్తుంది ఎక్స్షోరూమ్ ప్రైస్కి అండ్ ఆన్రోడ్ ప్రైస్కి అని చెప్పి ఆయన మెన్షన్ చేయడంతో ట్రయాంప్ కంపెనీ. సో ఇది ఆల్రెడీ ఈ యొక్క విషయం కూడా మనకి ఏదైతే ఈ కొటేషన్ ఉందో ఇది టోటల్గా ప్రతి మీడియా అండ్ దాంతోపాటు మనకి స్టేట్మెంట్ ఈ కొటేషన్ ప్రైస్ అనేది మాత్రం చాలా కస్టమర్స్ అయితే దీనికి క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నారు ఎందుకు ప్రైస్ ఎంత డిఫరెన్స్ వస్తుందని. దానికైతే ట్రయాంప్ కంపెనీ ఒఫీషియల్గా ఒక స్టేట్మెంట్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అది మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. ట్రయాంప్ కంపెనీ వాళ్ళ స్టేట్మెంట్లో మేము కస్టమర్కి ప్రైసింగ్స్ అండ్ డీటెయిల్స్కి సంబంధించి హైయెస్ట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాము. ఏదైతే క్వశ్చన్ మనకి కొటేషన్ అయితే మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో దాన్ని నమ్మకండి. బికాజ్ స్పీడ్ 400 బైక్ ఇప్పటికీ ఎలాంటి ఆన్రోడ్ ప్రైస్ అయితే ఫిక్స్ చేయలేదు. ప్రజెంట్కి అయితే స్పీడ్ 400 బైక్ ఫస్ట్ 10,000 కస్టమర్స్కి 223,000 రూపీస్ ఉంది. అండ్ దాని తర్వాత కస్టమర్కి అంటే 10,000 అండ్ అబోవ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 233,000 రూపీస్ నుంచి అయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రైస్ని అయితే ఎవరూ నమ్మొద్దు. ఏదైతే మీకు ఆన్రోడ్ ప్రైస్ మనకి కొటేషన్ అయితే మనకి సర్క్యులేట్ అవుతుందో దాన్ని అయితే ఎవరూ నమ్మొద్దు. అండ్ ఎక్స్ట్రా కాస్టింగ్ అండ్ ట్యాక్సెస్ని కూడా మరి డీలర్స్కి అయితే పే చేయవలసిన అవసరం ఉండదు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇదే స్టేట్మెంట్లో దాంతోపాటు మనకి ఏదైతే బైక్ ఆన్రోడ్ ప్రైస్ ఉందో అదైతే మేము ఇప్పుడైతే మెన్షన్ అనౌన్స్ చేయట్లేదు, నియర్ టు ద డెలివరీ డేట్లోనైతే దాన్ని అనౌన్స్ చేస్తామని చెప్పి మెన్షన్ చేసింది. సో ఒకసారి దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే మీరు స్క్రీన్ మీద చూసి దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన ట్విట్టర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ట్రయాంప్ స్పీడ్ 400కి సంబంధించి ఎటువంటి ఆన్రోడ్ ప్రైస్ అయితే అఫీషియల్గా ట్రయాంప్ కంపెనీ నుంచి అయితే వాళ్ళు ఇవ్వడం లేదు. ఏదైనా అప్డేట్ ఉంటే వాళ్ళే మనకి అనౌన్స్ చేస్తారు ప్రైస్ ఎంత ఉంది ఏంటని చెప్పి. అప్పటి వరకు మీరు డీలర్స్ని అప్రోచ్ అయ్యి ఎక్స్ట్రా ట్యాక్సెస్ అండ్ వీటిని అన్నింటినీ తీసుకుని సో ఆ ప్రైస్కి అయితే మీరు డిఫరెన్స్ అయితే మెన్షన్ చేయొద్దు. ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ ఆటోమొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.